नमस्ते काकतीय चक्रवर्तुल कला नैपुण्यं इप्पुडु खंडांतरालु दाटबोतोंदि ओडुगल्लु चक्रवर्तुल शौर्य प्रतापालतो पाटु इक्कड शिल्प सौंदर्यं विश्वव्याप्तं काबोतोंदि मन वरंगल् पर्याटक रंगानिकि प्रपंच पर्याटक रंगंलो ओक प्रतीक काबोतोंदि इवन्नी नेनु एंदुकु चेप्तुन्नानो मीकु अर्थमय्य उंटुंदि सो प्रसिद्धमैन रामप्प देवालयं मन वरंगल् परिसर प्रांताल्लो उन्न ई देवालयं युनेस्को संपदगा गुर्तिंपु पोंदिंदि ఈ శుభ సందర్భంలో మన చెంతే ఉన్న ఈ వరంగల్ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రదేశానికి ఉన్న విశిష్టత ఏంటి రామప్ప దేవాలయానికి ఉన్న ఈ ప్రత్యేకత ఏంటి 1000 స్తంభాల గుడి వద్ద ఉన్నాం సో ఇక్కడ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు సో ఈ దేవాలయం విశిష్టత ఆయన మాటలోనే విందాం నమస్తే అండి నమస్కారం సర్ ఈ రోజు మన ఓరుగల్లకి దక్కిన ప్రాధాన్యత ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏ విధంగా ఖ్యాతి చెందబోతుందో మనం చూస్తున్నాం యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత అసలు దేవాలయ విశిష్టత ఏంటి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను రామప్ప దేవాలయము ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో గుర్తింపు పొందడం అనేది ఒక మనకు గర్వకారణం అది తెలుగు ప్రజల గర్వకారణం ఉమ్మడి రాష్ట్రంలో గతంలో చాలా ప్రయత్నాలు జరిగిన సందర్భంలో సరే తెలంగాణ ప్రభుత్వం చిత్రవత కొంతమంది అధికారులు తీవ్ర ప్రయత్నం చేయడం ముఖ్యంగా ఇంటాక్ పాపారావు గారు ముఖ్యంగా పాండురంగారావు గారు చాలా తీవ్రంగా కృషి చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఏదైతే యునెస్కో బృందం ఏదున్నా కూడా వైస్తంభాల దేవాలయమును సందర్శించడం వరంగల్ కూడా సందర్శించడం దాని తర్వాత దీని ప్రాధాన్యతను కూడా తీసుకోవడం జరిగింది రామప్ప దేవాలయం కంటే ముందు ఈ కాకతీయులు ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు వాడు రామప్ప దేవాలయం కంటే ఇంకా పురాతనమైన పురాతనమైన 950 సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయానికంటే 850 సంవత్సరాలు దానికి ఉన్నది రామప్ప దేవాలయానికి వెయ్యి స్తంభాల దేవాలయం ముఖ్యంగా త్రికుటాలయం ఇది ప్రప్రథమంగా కాకతీయులు నిర్మించిన త్రికుటాలయము 1163 వాళ్ళ కాకతీయులు పురవలరాజు మొదటి పురవలరాజు ద్వితీయ పురవలరాజు ఈ విధంగా ఏడుగురు రాజులు ఆ విధంగా ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి వీళ్ళందరి కాలం లోపల నిర్మాణం జరిగి దాదాపు 70 సంవత్సరాలు దీని నిర్మాణం నిర్మాణానికి 70 సంవత్సరాలు పట్టింది అని ఒక శిలాశాసనం ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం ఈ త్రికుటాలయం లోపల ముఖ్యంగా శివుడు రుద్రేశ్వర స్వామి దాని తర్వాత విష్ణు ఆలయము సూర్య ఆలయం ఈ సూర్య విష్ణు ఆలయాలు అంటే ముఖ్యంగా కాకతీయులు శైవ మతస్థులు ముఖ్యంగా శైవ క్షేత్రాలు అనేక ప్రాంతాలు నిర్మించారు మనకు గోల్కొండ కోట నుండి మొదలు పెడితే అహోబిలం క్షేత్రం అదే విధంగా తమిళనాడు కర్ణాటక పరిసర ప్రాంతాల వరకు కూడా కాకతీయ కట్టడాలు ఉన్నాయి అంటే కాకతీయ సామ్రాజ్యం అక్కడ వరకు విస్తరించి ఉన్నాయి తర్వాత రెడ్డి రాజులు రావడం దాని తర్వాత కొంతమంది వేరే రాజులు కూడా రావడం జరిగింది ఈ కాకతీయులు చాలా విస్తరించడం జరిగింది ఆ సందర్భం లోపల ఈ విస్తరిస్తున్న సందర్భంలో ఢిల్లీ సుల్తాన్లు ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ మాలికాఫర్ దండయాత్ర అనేది ఒకటి ప్రారంభం చేసుకొని ఈ ప్రాంతంలో వచ్చేసి ముఖ్యంగా ఈ శిల్పకళను ధ్వంసం చేయాలి దాని ద్వారా వీరి యొక్క చరిత్రను మరుగునపడేయాలన్న ఉద్దేశం చేత ముఖ్యంగా ఈ దేవాలయం మీద ప్రప్రథంగా దాడి చేయడం జరిగింది అప్పుడే ప్రతాపరుద్రుడికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని వెళ్తున్న సందర్భంలో అతను బందీగా పట్టుకపోతూ ఇక్కడ శిల్పకళ మొత్తం కూడా కొంత ధ్వంసం కూడా చేయడం జరిగింది దాని తర్వాత బ్రిటిష్ కాలం లోపల కేంద్ర పురావశాఖ స్వాధీనం చేసుకుని దాదాపు 170 సంవత్సరాలైంది కేంద్ర పురావశాఖ స్వాధీనం చేసుకొని అయ్యవారు ఇక్కడ తరచుగా మేము వినేది 1000 స్తంభాల దేవాలయానికి మతాలకు అతీతంగా ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారంట అది వాస్తవం అండి దేశ విదేశస్థులు కూడా సందర్శిస్తుంటారు మనకు ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర బౌద్ధ మతస్థులు కానీ వీళ్ళు కూడా సిక్కులు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అంటే ముఖ్యంగా చరిత్రను తెలుసుకోవడానికి వచ్చేటువంటి భక్తులు ప్రజలు ఎక్కువ ఇంకోటి శర్మ గారు ఇప్పుడు యునెస్కో సంపదగా ఇది గుర్తింపు పొందిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చెందబోతోంది ఇది ఏ విధంగా రూపాంతరం చెందబోతోంది అంటే ఏం చెప్తారు యునెస్కోలు చేయడం వల్ల ఏంటంటే ప్రపంచ వారసత్వ దేశాల విదేశాల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కొంత టూరిజం పరంగా కూడా చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఉపాధి లభిస్తుంది గైడ్స్ నియమించాలి ఫస్ట్ ప్రధానంగా వాళ్ళ కూడా కొంత ఉపాధి లభిస్తుంది కొంత వ్యాపారస్తులు బయట ఉపాధి లభిస్తుంది కాబట్టి ఇవన్నీ చాలా చేయాల్సి కొంత పురావశాఖకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా వాళ్ళ నియంత్రణ వెళ్తుంది కాబట్టి కొంత అభివృద్ధికి నిధులు అనేది ప్రపంచ బ్యాంకు నుంచి రావడానికి కొంత అవకాశం ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం
धन्यवाद उपेन्द्र शर्म गारु सो मोत्तान की वेयि स्तंभाल गुड़ी प्राशस्त्यं दानी पुराणं अंता कूडा मातो पंचुकुन्नारु या मीरु चेप्पिनट्टुगा यूनेस्को